సూపర్ టైటిల్. సో ఇక్కడే పాజిటివ్ వచ్చింది. ఇక్కడ నేను రావడానికి ఒక కారణం ఉంది. నా మూవీల రైటర్ రాఘవ కమేర్మన్ తన మూవీ చేసినప్పుడే మూవీ గురించి చెప్తూనే ఉంటారు. సో నాకు ఆల్రెడీ ఇట్లా ఏ సీన్స్ ఎలా ఏంటి హీరో ఫైటింగ్ ఎక్స్ట్రాలియా చేశారని చెప్పారు. ఫైటింగ్ సో ఒకే విషయం ఉంది, ఆ రెండు విషయం సినిమాలో నాకు తెలిసి హీరో కోసం కథ, కథ కోసం హీరో. ఇప్పుడు నేను ఎలా అంటే నా రూట్ ఏంటంటే కథ కోసం హీరో. అందుకోసం 3 ఇయర్స్ 4 ఇయర్స్ వెయిట్ చేస్తాం హీరో కోసం. అందువరకు వెయిట్ చేసి ఎట్టు బిడ్డలు చేస్తాం. బట్ ఇంకొక రూట్ హీరో కోసం కథ. అలా ఎలా అంటే అది కొత్త వాళ్ళ కోసం. ఎలా అంటే వాళ్ళకి ఏది తెలుసు, ఏది ప్లస్ ఫైట్ బాగా చేస్తున్నారా అక్కడ అలాంటి కథ ప్లాన్ చేసుకున్నా, అది ఎలా ఓ లవ్లీ టోన్లో ఉన్నారా, ఒక యాక్షన్ హీరో అలా ఉన్నారా, అలా ప్లాన్ చేసి ఆ కథ చేసిన డైరెక్టర్కి హ్యాండ్స్ ఆఫ్. డ్యాన్స్ మాస్టర్, డ్యాన్స్ మాస్టర్ నాతో గ్రూప్ ఆడాడు, ఇప్పుడే తెలిసింది షాక్, బట్ బాగా చేశాడు. సో బెస్ట్ ఆఫ్ లక్. అండ్ ఇంకో విషయం ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. ఎంత అండి మన సినిమాకి హార్ట్ ప్రొడ్యూసర్, ఆ తర్వాత దా అందరం. సో ఎంత కష్టం అంటే అంత కష్టపడ్డారు. ఇప్పుడు ఊపిరి వచ్చిందా, ఇంకా రిలీజ్లో మీకు ప్రాణం వస్తుంటుంది. సో బెస్ట్ ఆఫ్ లక్. ఎంత బాగా కష్టపడాలంటది లేదు, ఎంత బ్యూటిఫుల్గా రిలీజ్ చేయడం అది చేశారంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్టార్ మనకు దొరుకుతుంది. రిలీజ్ ప్లానింగ్ మాత్రం కొత్త నిర్మాత కాబట్టి ఛాంబర్లో ఎవరెవరు మీకు హెల్ప్ చేస్తారో వాళ్ళంతా హెల్ప్ తీసుకోండి. ఒకే రోజు 7 సినిమాలు 8 సినిమాలు అలా రిలీజ్ చేయకుండా ప్లాన్ చేసుకోండి. ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో అలాగే పబ్లిసిటీ అనేది ముందు ఈ సినిమా ఒకటి వస్తుంది అనేది మీరు రకరకాల మీడియం ద్వారా ప్రీ పబ్లిసిటీ ఎంత ఉపయోగించుకున్నంత ఉపయోగించుకుని తర్వాత ప్రమోషన్ కోసం ఖర్చు పెట్టండి. సినిమాకి ఖర్చు పెట్టి తీసింది ఒక ఎత్తు అయితే దాన్ని పబ్లిసిటీ చేసి ప్రాపర్గా రిలీజ్ చేయడం అనేది చాలా అచీవ్మెంట్ ఈ రోజుల్లో. సో గైడెన్స్ పర్ఫెక్ట్గా తీసుకుని ఛాంబర్ వెంకట గారు వాళ్ళంతా ఉన్నారు, వీళ్ళందరూ అక్కడ మీకు సపోర్ట్ చేస్తారు, థియేటర్లు కానీ ఇవన్నీ కానీ. సో అవే ఇంకా ఇందాక అంతా అందరి గురించి చెప్పేశాను. సో ప్రాపర్గా ప్లాన్ చేసి రిలీజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. డేర్ తోటే సినిమా తీశారు, నిజంగానే డేర్ డేర్ ఉంది. ఈనాటి ముఖ్య అతిథి రేలంగి నరసింహారావు గారు, ఆయన ముఖ్య అతిథి అంటే మన సినీ తెలుగు సినీ పరిశ్రమకు గురు లాంటి వ్యక్తి మన దాసరి గారు, గురుగారు. ఆయనకి ప్రధానమైన శిష్యులు రేలంగి నరసింహారావు గారు. ఆ రోజు సమస్యలు వస్తే చిన్న నిర్మాతలు వెళ్ళేది, ఈరోజు ప్రతి చిన్న నిర్మాత ఫంక్షన్కి మా రేలంగి నరసింహారావు గారు వెళ్తున్నారు. సో అలాగా ప్రతి వారిని ఆశీర్వదిస్తున్నారు వారు. అదేవిధంగా ఇంకా మా వీరశంకరన్న దేవిప్రసాద్ అయితే తెలుసు, ఎక్కడున్న వాళ్ళిద్దరూ ఆశీర్వదిస్తూ ఉంటారు. సో సదాచంద్ర గతంలో ఆయన మా దగ్గరకు వచ్చిన రోజే చెప్పాను మంచి పేరు తెచ్చుకుంటామని. నిజంగా ఈరోజు లిరిక్ విన్నాక అనిపించింది, డెఫినెట్లీ సింగిల్ కార్డ్, కంగ్రాచ్యులేషన్. మ్యూజిక్ డైరెక్టర్ కూడా మాకు చాలా సంవత్సరాల అనుబంధం ఉంది. నేను చిత్ర పరిశ్రమలోకి 46 సంవత్సరాలు అయింది నేను వచ్చండి. 66 సంవత్సరాల వయసు, 75 సినిమాలు హాస్య చిత్రాలు తీసిన నన్ను కుర్రకారు కుర్రకారు అనే సాంగ్ లాంచింగ్కి మీరు ఎంత డేర్ చేశారంటే నిజంగా నాకు భగవంతుడిచ్చిన వయసు కంటే గొప్ప దేని పెరిగింది ఇప్పుడు నాకు. నేను ఆనందపడ్డాను నిజంగా కూడా. అంటే నేను ఈ లెక్కన కుర్రకారునే మీ కేరింతల్లో కలుస్తున్నాను నేను కూడా. అలాగే మా నరేన్ గారు నాకు పరిచయం అయినప్పుడు సాంప్రదాయ దుస్తుల్లో చక్కగా ఉండి ఆయన నాకు 2 ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేశారు. ఒకటి నా ఎలుక మజక అనే ఫంక్షన్కి వాళ్ళ స్టూడెంట్స్ అందరినీ తీసుకొచ్చి పాటలు పాడించారు. అలాగే మా గురువు గారు దాసరి నారాయణరావు గారు బర్త్డే రోజు వచ్చి అచ్చ తెలుగు సాంప్రదాయమైన పాటలు చేయించారు. అయితే ఈరోజు నేను అనుకున్నాను ఆయనకి ఒక పక్కే చూడటం కాదు రెండో పక్క కూడా చూడాలి అని
నేను అనుకున్నాను ఈరోజు చూస్తే రెండో పక్క కుర్రకారుని రెచ్చగొట్టే పాటలు కూడా ఈయన మ్యూజిక్ డైరెక్షన్లో చేయగలడు అని నాకు అనిపించిందండి. నిజంగా నరేన్ గారు, నరేన్ గారిలో మ్యూజిక్ డైరెక్టర్ ఈవేళ హీరో ఆఫ్ ది ఫంక్షన్ ఆయన. కారణం ముఖ్యంగా మా రాఘవ్ గారు, రాఘవ్ గారు నన్ను పిలిచి ఇలా డేర్ సినిమాకు మ్యూజిక్ చేయాలండి అని చెప్తే తప్పకుండా సార్ అని చెప్పేసి ఈ యొక్క సాంగ్స్ చేయడం మొదలుపెట్టింది. ప్రొడ్యూసర్ గారు మరియు డైరెక్టర్ గారు ఎంతో వాళ్ళకి ఏ కావాలో అలాంటి ట్యూన్ తీసుకున్నారు. ఈ ట్యూన్స్ ఒక 15 డేస్లో అయిపోయాయండి, కంప్లీట్ చేశాము. ఈ సినిమాకు అవకాశం ఇచ్చిన వారికి థ్యాంక్స్ అండి. ముఖ్యంగా ఇందులో రేవంత్ పాడిన పాట బ్యూటిఫుల్ ఓ బేబీ హార్ట్ఫుల్ గా నచ్చావే. ఫస్ట్ మూవీ నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ చేయడానికి ఫస్ట్ రీజన్ డైరెక్టర్ సార్ కృష్ణప్రసాద్ సార్. నేను సెట్ లో యాక్షన్ రాలేదు, నాకు కుదరలేదు అంటే సార్ అన్నారు నువ్వు చేస్తావు, నీకు అది ఉంది, నువ్వు చెయ్యి ఒకసారి అని అంటే నాకు చాలా సపోర్ట్ చేశారు రాఘవ సార్, ఇంకేమో రామారావు సార్ ప్రొడ్యూసర్ గారు, ఇంకా నవీన్. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇలాంటి అంటే ఫ్యామిలీ మెంబర్స్ అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నాకు ఈ మూవీలో అవకాశం కల్పించిన డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. ఇది నా ఫస్ట్ మూవీ, నాకు చాలా ఎంకరేజ్ చేశారండి. నిజంగా డైలాగ్స్ చెప్పినప్పుడు కానీ చాలా ఫన్నీగా ఉంటుంది నా క్యారెక్టర్. అందరూ చూసి ప్లీజ్ దయచేసి మాకు అందరూ ఎంకరేజ్ చేశారని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. వైజాగ్ నుంచి వచ్చిన నా బ్యాచ్ అండ్ ఓల్డ్ సిటీ బ్యాచ్ నాటి బ్యాచ్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ నా గౌతమి ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ డేర్. ఈ మూవీ డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్, అదే మా నాన్నగారు అండ్ రాఘవ్ సార్, వీళ్ళుండి యాక్టింగ్ అంటే ఏంటి, నాకు అసలు ఫ్రేమ్ ముందుకు ఎలా సార్, నాకు ఏంటి అసలు ఏం తెలీదు, హోటల్ మేనేజ్మెంట్ నేను చేసుకుంటాను, అసలు యాక్టింగ్ అంటే ఏంటి, నాకు అసలు ఫ్రేమ్ ఎంట్రన్స్ ఎలా తెలీదు అంటే ఒక 1 వీక్ మా రాఘవ్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు అసలు ఏంటి తెలియదు, యాక్టింగ్ అంటే ఏంటి తెలియదు, చెప్పండి సార్ ప్లీజ్ అంటే సడన్గా ఛాన్స్ వచ్చింది, డాడీ కోరిక నెరవేర్చాలనుకొని మా రాఘవ్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ యాక్టింగ్ అంటే నాకు అసలు తెలియదు ప్లీజ్ సార్ అంటే నువ్వు భయపడకు నేను ఉన్నానని చెప్పి చాలా కేర్ తీసుకున్నానండి మా కో డైరెక్టర్ రాఘవ్ సార్ అండ్ యాక్టింగ్ కూడా నాతో పాటు ఒక కామెడీ క్యారెక్టర్ కూడా చేశారు అండ్ మా డైరెక్టర్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా డేర్ అంటే ఈ మూవీకి 3 ఉన్నాయండి, దాంట్లో అవి 3 మా నాన్న నేర్పించినవే. అది ఏంటంటే ఫస్ట్ ధైర్యం, తెగింపు, ఓర్పు, ఈ 3 సమానంగా చేసుకుంటూ వెళ్తేనే లైఫ్. అండ్ ఇంకొకటి నేను టీఎఫ్ఐకి రాకముందు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి రాకముందు నా లైఫ్ ఎలా ఉండదంటే అసలు మామూలుగా జర్నీ అలా సాగిపోయింది, కానీ నా లైఫ్ని నేనే తెలుసుకోలేకపోయాను. తర్వాత టీఎఫ్ఐ నాకు నేర్పించింది లైఫ్ అంటే ఇది, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, 10 మందితో ఎలా ఉండాలి, నాకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నేర్పించింది. హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇప్పుడు కెమెరామ్యాన్ వెంకట్, ఆ విజువల్స్ అద్దరిపోయినాయండి. ఒకరోజు అడిగాను, ఒకరోజు ఫైట్ సీన్ చేస్తున్నాం అన్నయ్య మరి అప్పటికే చెప్పారు కాళ్ళు బాగా నొప్పేస్తుంది అవి, నెక్స్ట్ రోజు మార్నింగ్ షూట్ ఉంది, ఆ రోజు కాళ్ళు బాగా నొప్పేస్తుంది అయితే అనియా మరి షూటింగ్ ఎలాగా ఏంటి కదా అంటే నవీన్ కెమెరా నాకు పెయిన్ కిల్లర్, కెమెరా నా ఎనర్జీ డ్రింక్, నేను అది పట్టుకుంటే చాలు కాళ్ళు నొప్పి అనేది అసలు బాడీలో ఏ ఒక అనారోగ్యం మాత్రం ఉండదు. అర్థమైంటది చిన్న సినిమా అనే మాట అనేది ఎవరికి రాకూడదు, అది ప్రతి ఒక్కరిలో ఆర్ట్ ఉంటే కంపల్సరీగా అది పెద్ద సినిమా. ఆర్ట్ ముఖ్యం, డబ్బులు ఖర్చు పెట్టడం ముఖ్యం కాదు, ఫస్ట్ మనకి మన టాలెంట్ ముఖ్యం. టాలెంట్ ఉందంటే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా సాధించగలరు, అది
ఈరోజు నేను చెప్తున్నా, డబ్బుతో ఏది కొనలేరు. ఆత్మవిశ్వాసం, ప్రేమ, మనసు అనేది ఉంటే డెఫినెట్గా ఏదైనా సాధించవచ్చు అనేది నా నమ్మకం. ఈ సినిమా ద్వారాగా అదే జరుగుతుంది, త్వరలోనే చూస్తారు అంతే. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.